వంటలు కూడా చేసి మీ ఆవిడ మెప్పును పొందండి, ఆరోగ్యంగా ఆనందంగా ఇంట్లోనే ఉండండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. ఈ రోజు మనం ఒక స్పెషల్ వీడియో చేద్దాం. ఎందుకంటే ఈ రోజు మా వారు చేస్తున్నారు వంట. సరదాగా మనం కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ వీడియోని చూద్దాం, పదండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొన్ని కాజు, కొబ్బరి, తర్వాత మిరియాలు కూడా, ధనియాలు, ఒక ఎల్లిపాయలు వేయకండి. ఓకే, ఇంకా ఇంకేముంది? యాలకులు, లవంగాలు, యాలకులు, చెక్క, చెక్క, తర్వాత చిన్న ఫ్లవర్, తర్వాత సాజీర ఉంది కదా, సాజీరా, ఇంకేమున్నాయి? మిరియాలు, మిరియాలు కూడా ఎండు, రెండు ఎండు మిర్చి, ఆకు దాంట్లో వేసుకుందాం కదా, అంతే. వేయించండి, స్పూన్ కావాలి కదా, కొద్దిగా వేయించుకుంటే, లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. మసాలాల స్మెల్ అయితే మంచి గుమగుమ ఉంటేనే కదా రెండు ముద్దలు లాగించేది. లాగిస్తేనే కోటి విద్యలు కూటి కొరకు. డాడీ వంట చూసి పిల్లలు అయితే తృప్తిగా తింటారు భోజనం. అమ్మా మిమ్మల్ని ఓడతానే ఉంటారు. ఇంకా ఏదో ఏదో ఐటమ్స్ చేస్తూనే ఉన్నా కదా, నాకు రావు అనుకుంటే కుదరదు కదా. సాధనమున్న పనులు సమకూరు ధరలు. ఇప్పుడు సాధన చేస్తే రాణి అంటూ ఏం లేవు. దీనిలో మగ ఆడ తేడా ఏముంది? బ్యాచులర్ గా ఉన్న వాళ్ళు చేసుకుంటలేరా? సరిపోయింది కదండి, చాలు. ఒక ప్లేట్ లో తీసుకుందాం, మిక్సీ పట్టుడే కదా, నేను పట్టిస్తాను మీకు. ఓకేనా? ఓకే, ఒక దాని చల్ల అర్చనిద్దాం. పొయ్యి నూనె పర్వాలేదు, వేస్తే ఉన్నాయి. ఎన్ని స్పూన్లు వేయాలి ఎప్పుడు? చాలా, త్రీ, ఫోర్. ఎన్ని స్పూన్లు వేయాలో నీకు కూడా తెలుసు కదా. సిక్స్. ఇది మీ వంట కదమ్మా. ఆ వంట అయినా కానీ ఎక్కువ ప్రతిరోజు నేను చేసుకున్నానా? మరి నూనె ఎక్కువ తినకూడదు, స్పెషల్ గ్రేవీ కాబట్టి మాత్రం. ఒక 8 స్పూన్ అవుతుందండి, నేను సగం సగం స్పూన్ వేసిన, చాలు కదా. ఇది మీ మసాలాలు ఏవి ఎక్కడ పెట్టిండ్రు? ఉల్లిపాయ మసాలాలో ఇదిగోండి, మిర్చి వేసేయాలి ఫస్ట్. ఇవి మనం తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక పైన వేసుకున్నాం. ఓకేనా? ఇది వేసుకోండి. వేడైనా అండి, వేడైందా చూసుకోండి. నేను ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకుని వస్తాను. ఓకే ఓకే, నువ్వు అది పట్టుకొచ్చేసరికి నేను ఇక్కడ ఇవి రెడీ చేస్తాను. మీకు చాలా టైం పడుతుందిలేండి, అవి గోల్డ్ కలర్ వరకు రావాలి. కొంచెం లైట్ వంటలు అప్పుడప్పుడు చేస్తుంటా, కాకపోతే ఈ వీడియోలో కనిపించను. ఎందుకంటే కనిపిస్తే టోటాలిటీ పోయిన తర్వాత కూడా నన్నే చేయమంటారు ఏమో అని ఒక భయం. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రేవీ వస్తుంది. గ్రేవీతోని కమ్మగా
హాయిగా ఆనందంగా తినవచ్చు. లొట్టలు వేసుకుంటూ కొంచెం హై మీద పెడదాం. అప్పుడప్పుడు వెరైటీ కూరలు చేస్తా పిల్లలకు పండిస్తే వాళ్ళు ఎంత తృప్తిగా ఆనందంగా తిని అమ్మ హాయ్ డాడీ ఎంత బాగుంది ఈరోజు మీరే చేయాలి అని చెప్పి అంటుంటారు. ఓకే ఈ ఫైల్ అయినా నెక్స్ట్ చంటి గారు ఎలా అయింది వంట తర్వాత చేసేది ఏంటిదో నువ్వే చెప్పాలి. అమ్మా మీకు తెలియదా, ఇది పర్వాలేదు అంటావు, లేకపోతే మీరు చేశారు చెడిపోయింది అని అంటే బాగలేదు రుచికరంగా లేదు అని అంటే బాధ్యుని నేనైపోతా. సూపర్ అంటే కొంచెం సాల్ట్ వేద్దామా, తొందరగా పెడతా. కొంచెం సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది, తొందరగా వేగడం. ఉల్లి ఉల్లిపాయలు వేగాలంటే కొంత సాల్ట్ వేసుకుంటే తొందరగా చిక్కడి సరిపోతాయి కదా. ఓకే ఒక పాట పాడండి. కలిసి జీవించిన కలిసి వంటలు చేసుకున్న ఎంత ఆనందం చూడండి. హ్యాపీగా జీవనం ఏదో ఒక వాక్యమైనా పర్వాలేదు, నీకు నచ్చింది వాడండి, నాకు కూడా గుర్తొస్తే వాడు చిన్నగా. ఇంకా చాలా టైం పడుతుంది, నా పాట స్టార్ట్ చేయండి. వంట చేసేది మర్చిపోవడం కోసం కాస్త చిన్న ఉల్లిపాయలు ఊరి కదా కొంచెం ఘాటుగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది అల్లం కొంచెం వేయాలి. అందులో ఎక్కువ వేసారు కదా చికెన్ లో, ఎల్లిపాయలు వాడాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వాడితే ఎంత ఎక్కువ వాడితే అంత రుచికరంగా ఉంటుంది, హెల్త్ కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఎల్లిపాయలు బాగా ఇష్టం కదా మీకు. ఎల్లిపాయలు 3 కిలోలు తీసుకొచ్చిన
నాకు సహాయం బాగా చేస్తుంది మా ఆవిడ అబ్బా మీరు నాకు చేస్తున్నారు కాదు నేను చేస్తాను నేను కూడా చేస్తాను మీరు నాకు చేస్తున్నారు ఆ మాట కూడా ఉండాలి కదా వాడిపోతుంది చెంటలు వస్తున్నాయి అంటే ఎండాకాలం వంటలమ్మ ఆడవాళ్ళకు బాధ ఎంత ఉంటుందో వంటలు కూడా నాకు తెలుస్తుంది ఇప్పుడు ఇంకా సాయంత్రం చపాతి చేసేటప్పుడు ఎట్లుంటది అది నేను పిండి కలుపుడు తెలుసు కానీ చపాతి చేయడం నేర్చుకోండి నేర్పిస్తాను ఇంకేమిద్దాం टमाटो फस्ट फस्ट वेसुकुंटारु रोजु रेड कर्रीस जिह्वाचापल्य मन अभी रोज दूसरी मन कूतर वालू मरदा गवर लेना एंजा बाकी अमकूर्च मेकड़े ग्रेवी अवत पच्ची कदा पची पोर कल करोना टाइम मन आत्मीयना मन सवत इंट वालेवरकना प्रॉब्लम चूड़कों इंटने प्रति वालू इंटे दी महमारी कोई रोज इंत मन बंधु मन दिल्ली आत्मीय मन चाल मंदिर मनसोनी बाधपड़े दाने मरचिपोई कोई पनकटे मन दवल आलोचना का वेरे आलोचन मन अंदर मन जाग्रत मन एट जाग्रत हापी बैठे मनोसारी अभी जगे जरूत आ टाइम लन धैर्य धैर्य मन की मेड फस्ट मेड धैर्य लेकिन చాలా కష్టం అంటే మన ఇంట్లో వాళ్ళందరినీ మనం కనీసం ఫోన్ ద్వారా పలకరించి హ్యాపీగా మాట్లాడుకొని బయటికి అయితే ఎట్టు వెళ్ళొద్దు ఒకవేళ మనకి ఆ కరోనా ఎఫెక్ట్ అయినా గానీ మనం దాని నుండి ఎట్లా బయటపడాలి కరెక్ట్ టైం కి లేట్ చేయకుండా మంచి డాక్టర్ సలహాలతోటి మంచిగా పాటించి ఇప్పుడు పచ్చి వేయింది కదా నెక్స్ట్ చికెన్ ఇద్దాం చికెన్ ఇద్దాం चिकेन तीसरा पाटल मन को वाड़ी
అర్థం మాత్రం కలిసి ఉంటే కలదు సుఖము అనేది. ఇప్పుడు మీరు నచ్చిన సాంగ్ పాడుకోండి, చాలా టైం ఉంది కదా ఉడకడానికి. కలపాలి తర్వాత వెళ్దాం ఫ్రై అయిన తర్వాత. ఇది కలపమ్మ. కలపాలా? లేవింది కాబట్టి ఇది ఆడనుకో. హ్యాపీగా మూత పెడదాం కాసేపు మంచి ఉడక. మూత పెట్టి మిగతా మసాలాలు తర్వాత. అసలు ఈ చికెన్ పేరు చెప్పలేదు మీరు, ఏం పెట్టుకుందాం మీ పేరు? చికెన్ పేరు ఏమన్నది తిన్న తర్వాత పేరు పెట్టుకున్నాం. చికెన్ చూసి పెట్టుకోవచ్చు, పేరు సెలెక్ట్ చేద్దాం తర్వాత. దాన్ని మూత పెట్టాం. మూత పెట్టి సాజీర ఏది ఆ పౌడర్ తర్వాత వేద్దాం. తర్వాత మసాలా అంతా ఇదో ఉడికిన తర్వాత వేద్దాం. మీ ఇష్టం, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వేస్తా. ఓకే, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాము. జస్ట్ ఒక 15-20 మినిట్స్ పెట్టుకుందాం. ఓకే రైట్, ఈ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చా? చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మొదలైంది మా వంటకం. కలపాలి తమక్కు. ఏమి సువాసన అండి, ఏమి ఇలా తినాలనిపిస్తుంది నాకు ఇప్పుడే. అబ్బా ఇంకా మసాలాలు వేయలేదు మనం. ఇప్పుడే మసాలాలు వేయక ముందే అంత రుచికి వచ్చేసింది. స్మెల్ వస్తుంది కానీ ఇంకా మీరు స్పెషల్ మసాలా వేసిన ఇంకా సూపర్ వస్తుందమ్మా. వంట అంటే ఇలా చేసుకోవాలి, తినాలి హాయిగా ఆనందంగా. మంచిగా ఉడకాలి, మంచి ఉడుకుతేనే దాని నీ సువాసన ఇవ్వాలి, మంచిగా ఫ్రై కావాలి, అప్పుడే దాని రుచి అనేది తెలుస్తుంది. కాస్త కాస్త ఒకసారి మూత పెట్టు. అంత చిన్న 10 మినిట్స్ ఉండాలి. ఇంకా చెప్పండి పద్మ గారు. అబ్బా స్త్రీలను గౌరవించాలి కదా, గౌరవిస్తేనే మనకేమన్నా ఫుడ్ కొంచెం రుచికరంగా చేస్తారు. అప్పుడప్పుడు అలాగే ఎంజాయ్ చేయాలి కదా. దసరాకు చీర పట్టుకొస్తే ఎంజాయ్, అట్లా బతుకమ్మ పండుగ ఒకటి పట్టుకొస్తే ఎంజాయ్. చికెన్ బాగా ఉడికిందండి. ఇక తర్వాత ఇది కసూరి మేతి. కసూరి మేతి అంటే నేను షాప్ నుండి తెప్పలేదండి. ఇది మెంతి ఆకులని ఇంట్లోనే ఒక 2 డేస్ ఆరబెట్టి నీడకి నేను పౌడర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది పుదీనా పౌడర్. ఇది కూడా ఊరు నుండి వచ్చింది. పుదీనా ఎక్కువ ఏం చేయాలా అనేసి ఆరబెట్టి పౌడర్ చేసుకున్నా. చాలా ఈజీగా చేసుకోవస్తుంది ఇది. మళ్ళీ మనకి ఇప్పుడు లాక్డౌన్ లో ఫ్రెష్ పుదీనా ఫ్రెష్ ఇవన్నీ దొరకడం కష్టం కాబట్టి ఇలాంటి టైంలో మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కూడా ఉంటది ఫ్రెష్. ఇలాంటి టైంలో షాప్ లకు వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే చేసుకుంటే, అంటే మాటి మాటికి వెళ్ళాం కదా అంతకుముందు వెళ్ళినట్టు, శుభ్రంగా ఉంటది, క్వాలిటీగా ఉంటది. ఈ డ్రై మసాలా వేద్దామా? ఏమంటారా? అసలైన మసాలా ఇదే కదా. అవును అవును, వేస్తున్నా ఇందులో స్పెషల్ మసాలా. స్పెషల్ మసాలా కూడా వేసేసాము. ఇంతకుముందు చికెన్ ఉంది కదా ఈ మసాలా, హాఫ్ గ్లాస్. ఓకే ఓకే ఓకే, చండి మూత పెడదాం కొంచెం. ఇంకొంచెం మసాలా కాసేపు ఒక 2-3 మినిట్స్ పెడదాము. ఓకే పెట్టేసాయి. ఇంకా యూట్యూబ్ ఛానల్ ను ప్రేక్షకులు చాలా మంది సబ్స్క్రైబర్స్ బాగా చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు మనం. ఇంకా కాని వాళ్ళు మంచి సపోర్ట్ కూడా ఇస్తారండి మా వారు. ఈ ఛానల్ పెట్టడానికి కారణం కూడా మా వారు పిల్లలే. వాళ్ళు నువ్వు బాగా చేస్తావు కదా మమ్మీ, మనం ఎందుకు పెట్టకూడదు ఛానల్? నువ్వు పెట్టు, నీకు మంచి
అన్నిట్లలో అన్ని ఆర్ట్స్ ఉన్నాయి కదా నువ్వు పెట్టు అని వాళ్ళు పదే పదే మా వారు కూడా ఇప్పుడు అంటే అందుకని నేను పెట్టానండి చాలా థాంక్స్ అండి అందరూ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు 600 సబ్స్క్రైబర్స్ అయ్యండి వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు మంచి వంటకాలు కూడా అయిపోతారు టేస్ట్ కూడా మా ఆవిడ ఆగమిస్తలేదు టేస్ట్ చూడాలని ఇవ్వాలి ఏదో అమ్మాయి గారు వేడిగుంది చంటి ఎందుకు నా నోట్లో పెట్టితే వేడి ఉంటే ఇక కూర మిగిలాలని చూస్తున్నావు మొత్తం ఏం తినాలి కదా అమ్మో అంత వేడి వద్దు ఆ నాలుక ఇక కాలితే తినడం బంద్ అమ్మో చల్ల ఉదండి ఒకసారి ఎందుకైనా మంచిది సూపర్ అండి మర్చిపోలేరు ఇది గిట్ట మీకు విడితే తింటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వంటలు కూడా చేసి మీ ఆవిడ మెప్పును పొందండి ఆరోగ్యంగా ఆనందంగా ఇంట్లోనే ఉండండి